రఘురామ కృష్ణంరాజు ఆయన నియోజకవర్గానికి ఎల్లలేని పరిస్థితి ఉంది. ఆయన దిగిపోయిన తర్వాత మీరు వెళ్ళాలనుకుంటున్నారా, మిమ్మల్ని నన్ను రానియకూడదని ఆయన అనుకున్నారా? సార్, నన్ను రానియకూడదని అనుకున్నాడు, బట్ త్వరలో చూద్దాం. ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత ఎలాగో వెళ్తాను, అప్పుడు ఇతను పవర్లెస్ అవుతాడు. దానికి ముందు కూడా వెళ్ళే అవకాశం న్యాయపరంగా ఎలాగా చెయ్యాలి అనే దాని మీద ఆలోచిస్తున్నాను. చూద్దాం మరి, అన్న జనవరి నెలాఖరికి వెళ్ళగలనేమో అని అనుకుంటున్నాను. ఓకే, ఫిబ్రవరి నెలాఖరికి ఎలాగో నోటిఫికేషన్ వస్తుంది, ఇబ్బంది లేదు. ఓకే సార్, రఘురామ కృష్ణంరాజు గారు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? జనసేన. చాలా మంది అడిగారు, ఇది చాలా సింపుల్. నర్సాపురం నియోజకవర్గం ఇప్పుడున్న ఆల్రెడీ ఉన్న పొత్తులో తెలుగుదేశం జనసేనలో ఎవరు కోరుకుంటారో ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కూడా కలిసే అవకాశం ఉంది, అది తెలంగాణ ఈ 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయ్యాక భారతీయ జనతా పార్టీ కూడా ఈ కూటమిలో ఉంటుందా లేదా అనేది ఒక 10-15 రోజుల్లో తెలిసిపోతుంది. ఏది డిసెంబర్ 3 తర్వాత తెలిసిపోతుంది, ఓ 15 రోజుల్లో తెలిసిపోతుంది. సో ఈ 3 నా నర్సాపురం సీటు, నేను సిట్టింగ్ ఎంపీని, అది ఎవరు కోరుకున్నా ఆ పార్టీ తరఫున నేను పోటీ చేస్తాను. ఇప్పుడు మనకి వాళ్ళు సీట్లు డిసైడ్ చేసుకోకుండా నేను పలానా పార్టీ అని చెప్పండి. ఒకసారి కూటమి అయిన తర్వాత ఏ పార్టీ అయినా ఒకటే, ఏ పార్టీ అయినా ఒకటే. ఓకే, 1% అటు ఇటుగా ఓట్ల శాతం మారచ్చు. నా వరకు నాకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, తెలుగుదేశంతో ఉన్నాయి, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఐ హావ్ రిలేషన్. సో నాకు ఏ పార్టీ అయినా కూడా డైరెక్ట్గా ఆ డెసిషన్ మేకర్స్ తోటే నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, పైగా నా సిట్టింగ్ సీట్ కాబట్టి, సో నేను ఇక్కడి నుంచే ఆ స్థానం ఎవరు కోరుకుంటే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారు, కన్ఫ్యూజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి, రాజుగారు అయింది అయిపోయింది, మళ్ళీ మీకు నర్సాపురం సీట్ అదే, మన ఇద్దరం భాయి భాయి అని చెప్పి పోటీ చేయమని అడిగారు అనుకోండి సార్, పోటీ చేస్తారా వైసీపీ? చెప్తా. ఓకే సార్, అమరావతిలో పరదాలు చాటన అసెంబ్లీకి వెళ్ళటం చూసాము, కడపలో కూడా బ్యారికేట్ల మధ్య తిరగటం అనేది బీభత్సమైన భయంలో ఉన్నాడు పాపం. తన నీడని చూసి తను భయపడుతున్నాడు, ఇంకా అతని క్యాంపెయిన్ ఏం చేస్తాడు ఎలా చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. ఎలక్షన్ టైంలో ఇతనికి మరి అంత సెక్యూరిటీ వచ్చి షెట్లు నరికేస్తాం అంటే కుదరదు, పబ్లిక్ లోకి వెళ్ళాలి. మరి అక్కడ అతను టోటల్గా అటర్ఫ్లాప్ అయిపోతాడు. ఈ లాస్ట్ ద కనెక్ట్ విత్ ద పబ్లిక్, అందరూ ముసులు దుడిసి చెమటలు దుడిసి చీమిడి చీది ఇలాగా చిన్నపిల్లలకి అంటే అన్ని అరేంజ్ చేసి పెట్టుకున్నవారు, ఇక్కడ చిన్నపిల్లలు ఉండాలి, అక్కడ ముసలివాళ్ళు ఉండాలని అంత ఆర్కెస్ట్రేటెడే. ఓకే, అవన్నీ ప్లాన్ చేసుకునేవాడు. మరి ఇప్పుడు జనాల్లోకి వెళ్తానికే భయపడుతున్నాడు. సో కాబట్టి మామూలుగానే లేదు. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అద పాతాలని వెళ్ళిపోతాడు అతను. ఓకే, మహాసేన రాజేష్ అనే ఒక వ్యక్తికి రఘురామ కృష్ణంరాజు గారు ఫండింగ్ చేస్తున్నారు, అనుకుండి నడిపిస్తున్నారు అనేది ఒకటి ఉంది సార్. అది అపోహ. మహాసేన రాజేష్ కి ప్రజలు అండగా ఉన్నారు. మహాసేన రాజేష్ కి ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్. ఓకే, ఎక్సెప్ట్ మోరల్ సపోర్ట్, నో అదర్ సపోర్ట్, నాట్ ఓన్లీ ఫ్రమ్ మీ. అతను సొంత ప్రేమించే ప్రజలు ఉన్నారు, ఒకడు కాదు, లక్షల మంది అతన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఏదైనా ఒకవేళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా అతనికి అతను మహాసేన మీడియా మీద వచ్చి ఇన్కమ్ చాలు, ఏది పెట్టినా అతనికి మినిమం 50,000 నుంచి 5 లక్షల వ్యూస్ ఉంటున్నాయి. అవును, లీస్ట్లో లీస్ట్ ఏదైనా ఉంటే 50,000 వ్యూస్. యూట్యూబ్ ఇన్కమే నాకు తెలిసి అతనికి నెలకు 10 లక్షలు ఉంటుంది. ఓకే, అంతకంటే అసలు అవసరం ఉంది. ఇంట్లో కూర్చున్నాడు, నేను కూడా చూపించాడు అతను, ఏముంది నాకు రేకుల షెడ్ తప్ప ఇక్కడ ఏం లేదు, రేకుల షెడ్ ఉంది, బోర్డు ఉంది, ఆ బోర్డు పెట్టి అతను నిజాలు మాట్లాడుతూ ఉంటాడు అక్కడ. అతను మహాసేన మీడియా ఇన్కమ్ చాలు, ఇంకా అతనే ఫండింగ్ ఇవ్వగలడు ఆ ఇన్కమ్ నుంచి ఎవరికైనా కావాలంటే. ఓకే, అతనికి తమ్ముడు నీకు నేను ఉన్నాను అన్న మోరల్ సపోర్ట్ తప్ప ఎటువంటి సపోర్ట్ నేను ఇవ్వలేదు, అతనికి అవసరం లేదు. ఓకే, ఇవాళ అతను ఏ వీడియో పెడతాడని చెప్పి చూడటానికి, మహాసేన మీడియా వీడియో ఇవ్వాలి ఏంట్రా అని చూడటానికి 2 లక్షల మంది ఉన్నారు.